యుద్ధం మొదలైంది. రాహుల్ గాంధీ 3 రోజుల పాటు పర్యటిస్తూ ఉన్నారు. ప్రియాంక గారు నిన్న కూడా పర్యటించి వెళ్ళారు. ఆమె నిన్న వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ని ఓడించాలంటూ పిలిపిస్తున్నారు. పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యనే, బీజేపీ అసలు పోటీలోనే లేదు. ఎన్నికలకు ముందే కమలం పోటీ నుంచి దూరం అయిపోయిందంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. బట్ పొరపాటు పడితే దెబ్బతింటామంటూ కేసీఆర్ గారు గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పర్యటనలో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా చిన్న పొరపాటు జరిగినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణకు అంటూ ఆయన కాంగ్రెస్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితుంది. ఇటు బీజేపీ ఈ 2 పార్టీలని నమ్మొద్దు. చాలాకాలం వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు కాబట్టి వీళ్ళని నమ్మొద్దు, మమ్మల్ని నమ్మంటున్నారు. కాబట్టి ఎవరిని నమ్మాలి అనేటువంటి ఒక ప్రశ్న ఇవాళ ఓటర్ ముందుంది. ఈ అంశం మీద మాట్లాడదాం. కృష్ణతేజ్ గారు నర్మంతోటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సోలంకి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, రాకేష్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ముందుగా కృష్ణతేజ్తో మాట్లాడదాం. కృష్ణతేజ్ గారు, ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు రామప్ప గుడి నుంచి మొదలైనటువంటి యాత్ర ఇవ్వక 2 రోజుల పాటు ఉంది. ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటి? అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు, కుటుంబ పాలన గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, మేము వస్తే ఏం చేస్తామనే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్లో అది చేసాం, రాజస్థాన్లో ఇది చేసామని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో మేము బాగా చేసాం కాబట్టి ఇక్కడ కూడా బాగా చేస్తాం అనే దాన్ని ప్రధానంగా తీసుకెళ్తున్నారా కాంగ్రెస్ పార్టీ? చూడండి సార్, ఇక్కడ ప్రధాన అంశం అనేది నిరుద్యోగత. నిరుద్యోగత పైన ఎందుకు పారదర్శకత లేదు? నిరుద్యోగ ఎన్ని ఖాళీలు నింపినావు? నిరుద్యోగ భరోసా ఏమి ఇచ్చినావు చెప్పాలా? ఇంకోటి 2 ప్రధాన అంశం రైతులు. రైతులకి నిజంగా నువ్వు కేవలం రైతులకి నువ్వు మేలుకి చేకూరుస్తున్నావు అంటున్నావు, మరి కౌలు రైతుల విషయం ఎవరు పట్టించుకోవాలంటే దాని గురించి మాట్లాడటం లేదు. మూడోది వచ్చేసేసి సామాన్యులకి నిజంగా చెప్తున్నా సార్, అప్పుడు ధరని లాంటి దగ్గర తీసుకుంటూ మధ్యకారులకు నిజంగా ఇక డబల్ బెడ్రూమ్ ఇల్లు, అదే అర్బన్ ప్రాంతాలు, అదే హైదరాబాద్ ఉండే ప్రాంతాల్లో కొనుక్కునే ఒక వెసులుబాటు ఉందా? మూడో విషయం వస్తే, నాలుగో విషయం వస్తే విద్య. నిజంగా ఇంకా కేజీ టు పీజీ అమలైందా 2014 ఇవాళ ఒక పూర్తి స్థాయిలో? ఐదోది వచ్చేసి నిజంగా ఇవాళ వస్తే పూర్తిగా మన హైదరాబాద్ ఐదోది వస్తే మన నిజంగా హైదరాబాద్ లాంటి దగ్గర మనకు ఇవాళ వస్తే ఇవాళ స్థలాల రేటు పెరగడమే కాకుండా నిజంగా ఇవాళ వచ్చేసేస్తే మధ్యవ్యక్తులు దళారులుగా దోచేస్తున్నారు భూమిని. మరి దీనిపైన ఎంతవరకు మనం నియంత్రించగలిగినాము? ఇలా ఆఖరికి వైద్యము, ఆఖరికి వచ్చేస్తే ఆ వైద్యం ఏ మేరకు నిజంగా ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ బిల్లులు ఏ మేరకు మనం కట్టగలిగినాము, ఏ రకంగా మన డ్యూస్ అని క్లియర్ చేయగలిగినాము, ఏ రకంగా మనకు ఒక వైద్యం ఒక భరోసా కల్పించగలుగుతున్నాము? ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇవన్నీ లేకుండా జస్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాము. మన కాళేశ్వరం కట్టేసినాము, కాళేశ్వరం నీళ్లు వచ్చేస్తున్నాయి అంటే ఎన్ని ఎకరాలు నీళ్లు పారినాయి? అది మనకు కావాల్సి, ఎందుకు సార్? ఎందుకంటే ప్రతి గ్రామంలో చర్చ జరగాల, మన గ్రామంలో మన కాన్షియస్ తో ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చింది, దానికి ఎంత దాని ఎంత ఖర్చు అయింది, ఆ మోటార్ల నుంచి ఎంత లిఫ్ట్ చేసినారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని, దాన్ని లాగ్ బుక్స్ అని బయట పెట్టాలా? ఇది కావాలి సార్, పారదర్శకత పాలన కావాలా? కాబట్టి నేను రావడం జరిగింది, మేము ప్రకటించడం జరిగింది, మేము ఆరోగ్య పరంగా బీమా ఇవ్వడం జరుగుతా అని చెప్పినాము. తెలంగాణ సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైంది, దాని ప్రకారం నిజంగా జాబ్స్ ప్రతి సంవత్సరం నింపుతా అని చెప్పినాము. తర్వాత 6 గ్యారంటీలలో ఇంకొకటి వచ్చేసి ఉద్యమకారులకి నిరుద్యోగులకు కూడా మేము భరోసా కల్పించడం జరిగింది. మేము వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాము, మేము వస్తే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం కట్టుకోవడం అని చెప్పి, ఎందుకంటే ఇవాళ సామాన్యులు వాళ్ళకి బతకలేని ఒక దయనీయ పరిస్థితులు తెలంగాణ సమాజం నెట్టేయబడుతుంది సార్. దానికి అనుకూలంగానే మనం పాలన ఉండాలి. ప్రజలక పాలన దొరల పాలన కాదు, ప్రజల పాలన కావాలని రాహుల్ గాంధీ గారు తెలుగులో ఆయన చెప్పిన మాట, దానికి అనుకున్న పాలన కొనసాగాల. ఎందుకంటే మన లాంటి వారికి అనుకూల అందుబాటులో ఉన్న పాలన మనకు కావాలి, కానీ ఏదో మన దొరల పాలన నేను చెప్పిందే మీరు ఇలాంటి ఆలోచించండి అంటే వాళ్ళు చెప్పింది మనం ఆలోచించడం కాదు, మనం చెప్పింది నాయకులు ఆలోచించారు. అట్లాంటి పాలన తెలంగాణ సమాజంలో కావాలా? అట్లాంటి పాలనతో మేము ముందుకెళ్ళాలా? అట్లాంటి ఒక లాంగ్ టర్మ్ ఒక విజన్ వల్లనే తెలంగాణ ఇవ్వడం జరిగింది. 2024లో ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 2023లో కూడా దాదాపు 25 తర్వాత మనం తెలంగాణ తిరిగి చూసుకుంటే మేము పురోగతి అక్కడ సాధించాం ఇక్కడ సాధించామని చెప్తున్నారు, కానీ మేము ఒక్కటే బాధ మాట్లాడుతాం సార్, మేము ఒక్కటే ఎజెండాతో ఎలక్షన్ పోతాము. ఇప్పుడు వీళ్ళు ఆ సవాల్ స్వీకరిస్తే డబల్ బెడ్రూమ్ లక్ష పెంచుతామని నిన్న మేడ్చర్ లో మన ఎవరు సీఎం కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఒకటే అడుగుతాము, మీరు ఎవరో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారో ఇంత ముందు కూడా ఎన్నో సార్లు అడగడం జరిగింది. వాళ్ళ గణాంకాలు బయట పెట్టడండి, వాళ్ళ వివరాలు బయట పెట్టండి చాలు, దానిపైన చర్చ చేద్దాము. దానిపైన చర్చ కాదు కదా, కనీసం అక్కడ ఓటు కూడా అడగము. మీరు ఇందిరా మీరిద్దరు ఓటు కూడా అడగండి, మరి ఈ సవాల్ స్వీకరిస్తారా? దానికి చర్చకు సిద్ధమా మరి సీఎం కేసీఆర్ చెప్పాలి కదా సార్. ఎందుకంటే ఆలోచించాలి డబల్ బెడ్రూమ్లు పెంచుకుంటా పోతున్నామని చెప్తుంటే అసలు నువ్వు డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చినావు, ఆ లబ్ధిదారుల వివరాలు ఏంటి అని మీడియా పాత్రికలు కూడా చెప్తే దాని గురించి సమాధానం ఉండవు. ప్రజలు విశ్లేషించుకో
విశ్లేషించుకోవాలని చెప్తున్నారు. ఏమని విశ్లేషించుకోవాలి సార్? ప్రజలకి సమాచారం పబ్లిక్ డొమైన్ లేకుండా ప్రజలు ఏమని విశ్లేషించుకోవాలా? కాబట్టి నిన్న ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చినారు, 6 గ్యారంటీలు ప్రకటించినారు, అదనంగా 7వ గ్యారంటీ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇవాళ మన బరువు బలిన వర్గాలకి ఇవాళ చెప్తున్నాం సార్, పోడు భూముల వ్యవహారం కూడా ఇవాళ రాక అది ఎందుకు ఆచరణ కబలు కాలేదు, ఎవరు మాట్లాడటం లేదు, కేవలం నామమాత్రం పోడు పట్టాలు పాపం ఇచ్చేసినారు. సుమారు ఇవాళ ఇంకా 12.5 లక్షలు మన వచ్చిన ఒక పత్రికలో, దీని ప్రముఖ దినపు పత్రికలు చూస్తుంటే ఇంకా పెండింగ్ గానే ఉంది ఆ డిస్ప్యూట్. అది ఎప్పటిదాకా తీర్తదో ఇంకా టైం ఫ్రేమ్ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్ని సభలు ఇవ్వాలి, సుమారు 5-6 సభలకు ఆయన ఉద్దేశించినారు. ఇన్ని సభలలో ఒక్క సభలోనైనా పోడు భూమి ప్రస్తావన తీస్తున్నారా సార్? ఎందుకు తీయటం లేదు? దీనికి మేము జవాబు అడుగుతున్నాం. మీ TV5 వేదిక దీనికి కొన్ని సభ జవాబులు వస్తే మేము హర్చిస్తాం సార్. యా తేజ గారు, అంటే నిన్న ప్రస్తావించిన దాంట్లో కాంగ్రెస్ లో 58 ఏళ్లు గోసపడ్డాం కాంగ్రెస్ తోటి, మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ ఈ పదం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు కేసీఆర్ గారు? సార్, 58 ఏళ్లు ఘోషపడ్డారు అంటున్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో. ఒకటే ఆలోచించాలి, నేను ఆయన్ని ఆలోచించేమో అంటున్నా. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాలేదు సార్? ఒకటే ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకే ప్రభుత్వం రాలేదు. సో మనం ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్ర పాలన ఆ రాష్ట్రంలో ఆయన చెప్పాలి దీనికి సమాధానం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒకటే ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ సోవర్ సోకల్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాని సమైక్యాంధ్రం రాక వాళ్ళు అన్నట్టే 58 ఏళ్ళు ఘోషపడ్డాము మేము చేసుకున్నాం అంటే, ఇప్పుడు ఒకటే రాష్ట్రంలో మనం ఇప్పుడు ఉండే ఒక సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది సార్? మరి దాని గురించి మాట్లాడరు. ఇంకొకటి ఆయన మాట్లాడుకుంటూ వస్తుంటే ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఏదో తెలంగాణకు అన్యాయం చేసేసింది అంటుంటే, మరి అట్లాంటి అన్యాయం చేసే పార్టీతో పొత్తువరు పెట్టుకోమన్నారు సార్? మేము అడిగిన రమ్మని చెప్పి, మా పార్టీ చెప్పారు రమ్మని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పొగిడేసారు చేశారు. కాంగ్రెస్ చేసిన పదవులు అనుభవించేసారు. కాంగ్రెస్ వల్ల నిజంగా ఉద్యమం ఈ స్థాయికి తెలియనారు. ఆకాశ తెలంగాణ ఇస్తే ఆయన ఎన్నో బయటకు తీసి చూపి ఇరమంటే వినిపిస్తా. తెలంగాణ నిజంగా దిగిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ నిజంగా సోనియా గాంధీ గారు చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిబద్ధతకు పనిచేసింది. సమైక్య కాకపోతే కొంతమంది సమైక్యులు కూడా తెలంగాణ గురించి చాలా బాగా ఉదరించారు. కొంతమంది సమైక్య ముఖ్యమంత్రులను ఆయన పేర్లతో సహా ప్రస్తావించడం జరిగింది. మరి ఎందుకు ఈ మాట మాట్లాడడం లేదు సార్? నేను ఎందుకు చెప్తున్నా, మరి అదే విధంగా మాట్లాడితే ఆయన సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు కేసీఆర్ గారు. మరి ఆయన కూడా మోసం చేసినట్టు లెక్క కదా. ఆ రకంగా అంటే ఆయన కూడా సమైక్య రాష్ట్రంలో మోసపూరిత పాలనలో మనం ఉన్నామంటే ఆ మోసంలో భాగం ఈయన కూడా ఉన్నాడు కదా సార్? చెప్తున్నా, మనం అంటే యువతరం మనం లేము. ఆ రోజు ఇది ఇదే మనిషి మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్యేలో ఎన్నో పర్యాలు పనిచేసాడు, టీడీపీలో వేరే వేరే పార్టీలో. మరి అంటే ఆ రోజు ఆ పార్టీలు ఏం చేయలేకపోతే ఆ పార్టీలో భాగస్వామ్యంగా ఈయన ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ సమాజంలో ఓటు అడుగుతున్నాడు సార్? నేను అదే ప్రజలను చర్చించమంటున్నా. నిజంగా ఇవాళ వచ్చిన ఈ మాటలు ఏమరకు నమ్ముదాము, ఈ మాటలు ఏమరకు చర్చిద్దాము, లేకపోతే ఈ మాటలు ఏమరకు నిజంగా ఆచరణ సాధ్యం అనుకుందాం? నిజంగా నేను ఒకటే ఉండే చెప్పాలంటే తెలంగాణ సమాజంలో పురోగతి అంతో ఇంతో కొంచెం జరిగింది సార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత. కానీ అవ్వాల్సినంత కాలేదు. అయింది ఇంత, చెప్పింది ఇంత, చెప్పేది ఇంత. కాబట్టి నేను ఒకటి ఆలోచించాలి ఏమంటున్నా, నిజంగా మీరు ఎందుకు పారదర్శకత ప్రదర్శించడం, ఎందుకు ఆర్టీఐలను చట్టాలను పాటించడం అనేది అంటున్నాం. మేము ఎందుకు ఒకటి సార్, మేము వివర్చించడం లేదు. మేము అర్థవంతంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నాము. ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి మంచి, తెలంగాణ సమాజానికి మంచిది. లేదు అంటే అందరం కలిసి నువ్వు ఎంత వ్యక్తిగత విమర్శలు దిగాల్సి వస్తుంది. ఓకే తేజ గారు, అంశాలనే ప్రస్తావిద్దాం, వ్యక్తిగత అంశాలు కాదంటా ఉన్నారు, వాస్తవ అంశాలు ప్రజలకు సంబంధించినవి. తేజ గారు, రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య నిన్న రాహుల్ గాంధీ గారు స్పీచ్ ఉంటారు, ప్రియాంక గాంధీ గారిని అది కానీ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ TV5 ప్రేక్షకులకు, ప్యానల్ మెంబర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, తప్పకుండా మా కేసీఆర్ ధోరణే. ఎందుకు ధోర అంటే రైతు బంధు ఈ దేశంలో ఎవరి అనేటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమర్ చేసినటువంటి గొప్ప ధోర. ఎస్ ధోరణే మా సార్, రైతు బీమా ఇచ్చి ఏ రైతు ఏ విధంగా మరణించినా కానీ వాళ్ళకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయన. ఎస్, ఒక మేనమామనే మా కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇచ్చి, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి, అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, అదేవిధంగా పెళ్లి చేసుకుంటే షాదీ ముబారా, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి 1,00,000 రూపాయలు ఇస్తున్నటువంటి గొప్ప మనసున్న ధోరణే. ధోర అనేదానికి వాళ్ళు ఏ మీనింగ్ వెతుక్కున్నారో నాకు తెలియలే. నిజంగానే గొప్ప మనసున్న ధోర, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధోర ఆయన. మీకు తెలంగాణ ఉద్యమం కాదు, స్వతంత్ర సమర పోరాటంలో కూడా గామ్ గంటం దొర అని చెప్పేసి చాలామంది ఉండే. అంటే అంత మాత్రాన వాళ్ళంతా ఏదైతే దురానంగానే వాళ్ళు ఎవరు పోరాటం చేయలేదా? మా పోరాటం చేసిన దొర, తెలంగాణ ప్రజల దొర, తెలంగాణ ప్రజల అండ దొర ఆయన. తప్పకుండా రాహుల్ గాంధీ గారు కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీదనే కదా మేము పోరాటం చేసింది. మేము చేసిన పోరాటం ఎవరి మీద? ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, 2014లో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ఏది రాష్ట్రపతితో మాట్లాడించి తర్వాత వెనక్కిపోయింది ఎవరు? 2009లో ప్రకటన చేసి మేము జైల్లో ఉన్నాం ఆ రోజు.
2009 December 9 నాడు ప్రకటన చేసి, చిదంబరం గారు ప్రకటన చేసి ఆ ప్రకటన వెనక్కిపోయింది ఎవరు? మేము రాజీనామా చేస్తే మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు రాజీనామా చేసి, మీకు తెలియదా ఏది మంత్రి పదవికి రాజీనామా చేసింది? ఎన్ని రోజులు ఉండే మంత్రి పదవి? మంత్రి పదవి అని మాట్లాడుతున్నాం. ఉన్న 2 సంవత్సరాలలో 14 ఏళ్ళు అసలు పోర్ట్ఫోలియో లేకుండా ఉన్నాడు, ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడు, అంతే, ఆయన పోర్ట్ఫోలియో కూడా లేదు. తర్వాత ఏమైంది? రాజీనామా చేసిండు, మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో ఉన్న మంత్రి పదవులకు రాజీనామా చేశారు. టైం చూసుకుంటా తెలంగాణ వస్తే ఏం జరుగుతాయని చెప్పేసి గద్ద ఏదైతే నంద్యాల సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? అండ్ నెక్స్ట్ వచ్చేసి అవినీతి గురించి మాట్లాడుతారు. మీ ముఖ్యమంత్రి కొడుకునే కదా ఈరోజు ప్రజెంట్ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టేసి జైలు వేసింది మీరే కదా, కాంగ్రెస్ పార్టీ కదా, ఎందుకు వేసారు మరి? అంటే మీ కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం, మొత్తానికి మొత్తం కూడా అవినీతికి పాల్పడుతుందని కదా ఆయన కొడుకును లోపడేసింది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడ్డట్టే కదా. అంటే అధికారం రాగానే అవినీతికి పాల్పడడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి గత ప్రభుత్వంలో మనం చూసాం. అంతేందుకు? దేశం మొత్తంలో అది కోల్ స్కామ్ కావచ్చు, లేకపోతే మీకు 2G స్పెక్ట్రం కావచ్చు, లేకపోతే మీకు ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఏ స్కామ్ తీసుకుంటే ఆ స్కామ్లో ప్రతి ఒక్క దానిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కానీ మిమ్మల్ని చిత్కరించి దూరంగా పెట్టిర్రు. ఈరోజు మేము ఏమంటున్నాం, మేము ఏదైతే చేసినామో బోఫోర్స్ స్కామ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క స్కామ్ ఇదేనా? నేనేమంటున్నా అంటే ఆ స్కామ్ల గురించి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్తగా వాళ్ళకి ఏం కనిపిస్తుందండి? మేము ఈ అభివృద్ధి చేస్తామని కనిపించాను. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను ఇవాళ గద్వాల నుంచి వచ్చి నైట్ వచ్చినాం, గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ ఏదైతే ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నాడో ఆయన రాత్రి పార్టీలో జాయిన్ అయితే నేను యాక్చువల్ జూమ్లో రావాలి, కానీ ఈరోజు ఎందుకు డైరెక్ట్గా వచ్చినా? వాళ్ళు జాయిన్ అయ్యాను కాబట్టి నేను ఏది డైరెక్ట్ ఇక్కడికే వచ్చిన. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని మండలాధ్యక్షుడు ఇగో మొత్తాన్ని మొత్తం కూడా అందరిని రాజీనామా చేసేసి మా పార్టీలో జాయిన్ అయినరు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి అవినీతి పాల్పడుతుందనే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ లీడర్లు వచ్చారనే కదా, మొత్తానికి మొత్తం కూడా ఈరోజు ఆ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మా పార్టీలోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే మా గట్టు పక్కన కేటీతోటి పక్కన ఏముంటుంది, ఆ పక్కన మొత్తం కర్ణాటక ఉంటుంది, దానికి కూడా పోయేసిన కర్ణాటకడికి ఏమేమి పథకాలు, ఏ పథకం మమ్మల్ని తెలియదాడా? మొత్తం బెంగళూరు మొత్తం అక్కడ బెంగళూరులోకి మాట్లాడితే ఏం రాబోయే అంటే కరెంట్ లేదంటారు. ఈరోజు మళ్ళీ కంపెనీలు ఏది పవర్ హాలిడేలు ప్రకటించుకునే స్థితికి వచ్చినాయి అక్కడ. అండ్ అదేవిధంగా నేనేమంటున్నానంటే మీరు ఏదైతే అక్కడ హామీలు ఇచ్చారో 2000 రూపాయలు ఇవ్వాలని ఇంట్లో పడితే చూపెట్టమని చెప్పారు. మీరు ఆల్రెడీ TV5 కూడా ఉంది అక్కడ, ఆ TV5లో ఒకసారి బయట అడుగురి, లేకపోతే సన్న బియ్యం ఇస్తాను ఇస్తురా, ఏడు కాదు బియ్యం ఇస్తాను అన్నపూర్ణ అన్నారు, ఏది ఇవ్వలే. అక్కడ 5 గ్యారంటీలు ప్రకటించి 1 గ్యారంటీ ఇవ్వలే. నేనేమంటున్నా అంటే మీరు 6 గ్యారంటీలు అని మాట్లాడుతారు కదా, 6 గ్యారంటీలు ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలోనో ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూపెట్టండి. మీరు ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో 1500 రూపాయలు ఇస్తున్నారో అవి ఇస్తురా చూపెట్టండి. మేమేమంటున్నాం, మేము ఏవైతే పథకాలు ప్రకటించినామో మా ముఖ్యమంత్రి గారు ఆ పథకాలన్నీ ఆల్రెడీ అమలవుతున్నాయి, దానికి కొత్తగా 2-3 పథకాలు జోడించడం జరిగింది. ఒకటి ఏదైతే సౌభాగ్యలక్ష్మి అనేది ఒకటి ఉంది, అది ఎందుకు కంపల్సరీ ఇంప్లిమెంట్ ఎందుకైతే అని కూడా చెప్తా. ఇంకొకటి ఏంది, మా ముఖ్యమంత్రి గారు అన్ని ఇట్లా రాగానే మొత్తం అన్నీ ఒకటేసారి వరాలు ప్రకటిస్తామని అంటలేం. ఈరోజు పరిస్థితి ఏంటండి, కర్ణాటకలో అన్నపూర్ణ పథకం ప్రకటించారు. ఆ రాష్ట్రం మీద సరైన అవగాహన లేనటువంటి నాయకులు అక్కడ ముఖ్యమంత్రి, ఆ గతంలో ఆయన ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో కర్ణాటక ముఖ్యమంత్రి ఇంతకుముందు కూడా చేసిండు కదా, మరి చేసిన ఆయనకు కనీసం అక్కడ ఎంత పంట పండుతుంది, ఈ బియ్యం ఎట్లా తీసుకురావాలనే సోయగుడు లేదా? నేనేమంటున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ పెట్టుకున్నాడు జర మాకు బియ్యం ఇయ్యరు అని, మళ్ళీ మేము కూడా సరే తప్పకుండా ఎందుకు, ఇప్పుడు మా దగ్గర పంట పండింది, పండిన పంటను ఆ రోజు పంటకు ఈ రోజు పంటకు చూడు, ఏ చెరువునన్ను అడుగు, ఏ ఊరు చెరువునన్ను అడుగు, ఏ చెరువులో నీళ్ళు లేవు అడుగు, ప్రతి చెరువులో కూడా నీళ్ళు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ దేశంలో అత్యంత అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు దూరం పెట్టడం జరిగింది. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పంజాబ్లో పోటీ చేసిన గవర్నమెంట్ ఉండి వచ్చిందండి, మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు పోయిందండి? నేనేమంటున్నానంటే మొత్తాన్ని మొత్తం అంతేందుకండి. లాస్ట్ టైం మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా, మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో వీళ్ళ ప్రభుత్వం వచ్చింది ఏది 2018లో మా ఎలక్షన్లో తోటి వాళ్ళ ఎలక్షన్లు జరిగినాయి. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ రాగానే కర్ణాటకలో కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ ఒక ఎంపీకి వెళ్ళాడు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో 27 ఎంపీలు ఉంటే ఒక ఎంపీకి వెళ్తాడా? అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే బీజేపీకి బీజేపీ అయితే కాంగ్రెస్ పార్టీ అని ఉన్న దగ్గరనే కాంగ్రెస్ పార్టీ అంత కొంత విజయం సాధిస్తుంది, లేకపోతే ఎక్కడ కూడా కనిపించట్లేదు దేశం మొత్తంలో. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు మనం చూస్తున్నాం పంజాబ్లో ఏమైంది, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ వచ్చింది. అంతే ఎందుకండి, ఉత్తరప్రదేశ్లో గెలిచి ఉత్తరప్రదేశ్లో ఇదే ప్రియాంక గారు ఇదే రాహుల్ గాంధీ గారు సభలు పెట్టారు, బహిరంగ సభలు పెట్టి తిరిగారు, ఏం జరిగిందండి? ఓ డబల్ డిజిట్ కూడా రాలేదు ఉత్తరప్రదేశ్ పంజాబ్లో లాగా ఇక్కడ కాంగ్రెస్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ గతంలో ఏముండే సార్ అంతకంటే ఎక్కువ. నేనేమంటున్నా అంటే ఓ 19 గెలిచారు,
ఈసారి ఇంకో సింగిల్ డిజిట్కి వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ నేనేమంటాను అంటే, తప్పకుండా రాజకీయ వేదికలు అన్నప్పుడు విమర్శలు చేస్తారు. ఏమని అన్నారు, ఒకటి నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ అంటుంది, బీజేపీ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి మొత్తం కర్ణాటక ఎలక్షన్లకు ఫండ్ మొత్తం మేమే ఇచ్చినామని చెప్పేసి బీజేపీ పార్టీ అంటుంది. నేనేమంటానంటే, ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి ఎలక్ట్ ఇవ్వమంటారు కానీ మేమే ఒక టీంగా నిలబడి మేము గెలుస్తున్నాం, ఎందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు? మేము గెలుస్తున్నాం కాబట్టి విమర్శిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పథకాలన్నీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాయి, ఆ కేసీఆర్ గారి నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇంకోటి చెప్తున్నా సార్, మాకు నాయకుడు కేసీఆర్, మా కేసీఆర్ గారు ఏదైతే ప్రామిస్ చేసిందో, కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ముందడికి పోతాం. మీ పార్టీలో ఎవరు తీసుకుపోతారు దాన్ని, ఎవరు తీసుకుపోతారు? నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చెప్పారు కదా దీనికి సార్, మేము ఛత్తీస్గఢ్లో రాజస్థాన్ సార్, నేను ఒక్కటే చెప్తున్నా, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడితే ఛత్తీస్గఢ్ గురించి సరైన అవగాహన లేదు రాహుల్ గాంధీకి అని చెప్తా. అక్కడ పండిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలి సార్, ఎకరానికి 12 క్వింటాలే కొంటారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, పోదాం పరి, ఇప్పుడు TV5 టీం తీసుకొని ఛత్తీస్గఢ్ పోదాం. ఆయన ఏ పథకాలు చెప్పిండో ఆ పథకాలు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు అక్కడ మేలైతున్నా ఇక్కడ మేలైతున్నా చూద్దాం. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని దేశం మొత్తంలో నమ్మే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తిరిగిన బీజేపీ నాయకులు శ్రీనివాస్ సోలంకి, శ్రీనివాస్ గారు నిన్న రాహుల్ గాంధీ గారి పర్యటనలో మెయిన్గా బీఆర్ఎస్ మీద విమర్శ చేశారు, ప్రభుత్వపరమైన విమర్శలు చేశారు, ప్రభుత్వం యొక్క పాలనా తీరు మీద, సరే నాయకత్వం మీద కూడా విమర్శ చేసిన బీజేపీకి సంబంధించి ఒక రకంగా ఏకవాక్యం, సరే బీజేపీ బీటీం బీఆర్ఎస్ని ఓడించాలనేది బీఆర్ఎస్కి వర్తించేటువంటి విమర్శ అయినా మీ నుంచి చేసిన ఒకటే, ఎన్నికలకు ముందే పోటీ నుంచి కమలం దూరం అయిపోయింది ఇక్కడ లేదు, ఒక అండర్లైన్ చేసుకోండి అన్నట్టుగా ఒక ఏకవాక్యం చేశారు బీజేపీ గురించి రాహుల్ గాంధీ. నమస్తే విజయ్ గారు, విజయ్ గారు వినపడుతుంది కదా? మాట్లాడండి మాట్లాడండి, వినపడుతుంది మాట్లాడండి సార్. విజయ్ గారు, ఒకటి మీ యొక్క చిన్న అనుమతితోటి దశాబ్దాలుగా నమ్ముకున్నటువంటి సిద్ధాంతంతో పనిచేస్తూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారు రాష్ట్రానికి గవర్నర్ గా అయినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజెప్పారు సార్. తప్పనిసరిగా సార్, ఇదే న్యూస్ క్యాన్ లో చాలా సార్లు ఇదే పక్కన వేదిక మీద న్యూస్ క్యాన్ లో పార్టిసిపెంట్స్ గా కూడా వచ్చి ఉన్నారు ఆయన, ఇంద్రసేనారెడ్డి చర్చా వేదికలో కూడా వచ్చేవాళ్ళు ఆయన. మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కొద్దిగా మీ అనుమతి శుభాకాంక్షలు తెలియజెప్పాలి. తప్పకుండా సార్, అందరం చెప్దాం సార్, డెఫినెట్ గా మన తెలంగాణకు చెందినటువంటి ఒక నాయకుడు గవర్నర్ అవుతా ఉన్నారు, డెఫినెట్ గా TV5 కూడా శుభాకాంక్షలు చెప్తుంది డెఫినెట్ గా ఇంద్రసేనారెడ్డి గారికి. యా మాట్లాడు సార్. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి విషయానికే వస్తే, విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా చూడండి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని కాకుండా కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని తాయిలాలను నమ్ముకొని అధికారంలోకి రావాలని అనుకుంటుంది సార్. మీరు మీ యొక్క గతంలో మీరు ఇచ్చేటువంటి హామీలు, వాటిని ఎంతవరకు అమలు చేశారు, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, వాటి యొక్క రిజల్ట్ ఏంటిది అనేటువంటి విషయాలు అందరికి తెలిసినటువంటివి కదా విజయ్ గారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక సోదరుడు కూడా చెప్పిండు, నేనేం దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కర్ణాటకకు సంబంధించినటువంటి 5 హామీలు, ఇదే 5 హామీల గురించి మీతోటే జరిగినటువంటి చర్చలో ఆ హామీలు ఏ హామీలు ఏ రకంగా ఫెయిల్ అయినాయి అనేటువంటిది నేను చాలా సార్లు చెప్పడం జరిగింది విజయ్ గారు. వాళ్ళు ఇచ్చినటువంటి 5 హామీలు కర్ణాటకలో ఏవైతే ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు విజయవంతంగా నడవడం లేదు విజయ్ గారు. ఆ సరే, ఆ రాష్ట్రానికి సంబంధించింది అక్కడ విజయం కాలేదు, ఇక్కడ అవుతుంది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. వస్తే నేనేమంటా అంటే, నువ్వు అక్కడ ఇస్తున్నటువంటి మోడల్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తా అని చెప్తున్నటువంటి సందర్భంలో అక్కడ బడ్జెట్ సహకరించినప్పుడు ఇక్కడ ఎట్లా సహకరిస్తుంది అనేటువంటిది చాలా పెద్ద మౌలిక ప్రశ్న విజయ్ గారు. నువ్వు ఇచ్చేటువంటి ఏ హామీని కూడా కనీసం కర్ణాటకలో ఒక హామీనైనా నువ్వు విజయవంతంగా దాన్ని ఈరోజు అమలు చేసినటువంటి సందర్భం కనిపిస్తే తెలంగాణలో కూడా ఓహో ఇది ఈ రకంగా ఉంటుందా అనేటువంటిది నమ్మవచ్చు, నంబర్ వన్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆ హామీలు ఒకవైపు విఫలం చెందుతా ఉన్నాయి, రెండో వైపు ఏమైతుంది విజయ్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విశ్వసనీయత తెలంగాణ ప్రజలలో కోల్పోయింది సార్. మీరు గతంలో జరిగినటువంటి ఎన్నికలలో చూసుకోండి, లేకపోతే వాళ్ళ పార్టీ గతంలో 2018 జరిగినటువంటి శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు, ఎంతమంది నీ పార్టీతో ఉన్నారు, ఎంతమంది అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న ఏమొస్తుంది విజయ్ గారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ పోటీలో ఉండదు అని అనుకుందాం వాళ్ళు చెప్పినట్టుగానే, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి విజయ్ గారు. ఒకటి, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, 20 మందిని గెలిపించారో, 30 మందిని గెలిపించారో, 40 మందిని గెలిపించారు అనుకుందాం సార్. ఈ 40 మంది కాంగ్రెస్ పార్టీలో ఉంటారనేటువంటి గ్యారంటీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వలేరు. నేను ఆ మాట నేను చెప్పట్లేదు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారే ఆ మాట చెప్పారు, ఏంది మాకు అధికారం ఇస్తే 60 కంటే పై స్థానాలతో గెలిపించండి, లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మొత్తం పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని
పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే చెప్పింది. సో నీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద నీకే నమ్మకం లేనప్పుడు ప్రజలు నిన్ను ఎందుకు నమ్ముతారు? నంబర్ వన్. రెండోది, అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒకవేళ ఓటేస్తే ఎందుకు వేస్తారు? విజయ్ గారు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ నీకు ఓటు ఎందుకు వేయాలి విజయ్ గారు? నాకు అర్థం కాలేదు. అదే టీఆర్ఎస్ పార్టీకే ఓటేసుకుంటారు కదా, నీకు వ్యతిరేకంగా ఓటేస్తుంటేనే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను చూసో, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆధిపత్యాన్ని చూసో, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అవినీతిని చూసి విసిగిపోయినటువంటి జనాలు ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీ వైపు ఓటేస్తారు. ఆ ఓటేయబడ్డటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ పోతున్నటువంటి సందర్భంలో ఆ పార్టీకి ఓటేయ్యారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇందాక చెప్పినటువంటి కుటుంబ పాలన, అవినీతి, అరాచకాలు, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, లేకపోతే వాళ్ళ యొక్క మాఫియా, వివిధ రకాలైనటువంటి మాఫియాలు, ఈ వీటిని చూసి విసిగిపోయినటువంటి జనాలకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి విజయ్ గారు. ఒకటి భారతీయ జనతా పార్టీ వైపు ఉంది, రెండోది కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇందాక నేను ఏకరవ పెట్టినటువంటి సమస్యలు అన్ని వస్తాయి కాబట్టి. కాదు శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా 25-30 వస్తే అన్నారు, ఒకవేళ 60 దాటితే? 60 దాటే పరిస్థితి లేదు కదా విజయ్ గారు, 60 దాటేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? మీరే చెప్పండి చూద్దాము. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 55 ప్రకటిస్తేనే ఈ రోజు జిల్లా అధ్యక్షులే మారిపోతా ఉన్నారు వాళ్ళ పార్టీలో నుంచి. అక్కడ ఉండేటువంటి మండల అధ్యక్షులు పోతా ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మొత్తం క్యూ కట్టేసి అటు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది, భారతీయ జనతా పార్టీలో మరికొంతమంది వెళ్ళిపోతున్నటువంటి ఉదంతారు మనమే చూస్తా ఉన్నాం కదా విజయ్ గారు. సో మీకు 60 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు కదా. మీరు అన్నట్టు లాజికలే, ఏది 60 కంటే 5 స్థానాలు గెలిస్తే అంటే ఆ పరిస్థితి కనబడట్లేదు కదా. నీ పార్టీకి సంబంధించి ఒకరికి టికెట్ ఇస్తే నలుగురు కొట్లాటలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ రకంగా ఎక్కడ కూడా మీకు ఒక అసెంబ్లీలో కనీసం సహకరిస్తారా? టికెట్ వచ్చినటువంటి అభ్యర్థికి మిగతా అక్కడ ఉండేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించే పరిస్థితి ఉందా అంటే లేదు కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే వీళ్ళు 60 స్థానాలు కాదు కదా 30 స్థానాలు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ గెలిచేటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు విజయ్ గారు. సో దాంట్లో భాగంగా ఏమైపోతుందంటే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఇక్కడ అధికారం వస్తుందనేటువంటి ఒక 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 ప్రజల్లో క్రియేట్ అవుతుందో దాన్ని తగ్గించడం కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కొత్త నాటకానికి తెరదీసినాయి. ఈ రెండు కూడా ఏం చేస్తారంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని విమర్శిస్తుంది, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ని విమర్శిస్తుంది. కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఏముంది విజయ్ గారు నాకు చెప్పండి? ఇందాక కృష్ణతేజ్ చెప్పాడు ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శించాలి? కాదు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నిన్న మాట్లాడారు కదా కేసీఆర్ పై సిబిఐ ఈడీ ఐటీ కేసులు లేకపోవటమే ఈ రెండు పార్టీల మధ్య అపవిత్ర బంధానికి నిదర్శనం. ఇది వ్యాఖ్య రాహుల్ గాంధీ గారు. విజయ్ గారు రెండు చెప్తా నేను. ఒకటి, సరే మీరు అన్నట్టుగానే కేసీఆర్ మీదనే మేమిద్దరం ఒకటి కాబట్టి కేసీఆర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదో, లేకపోతే సిబిఐయో ఈడీయో ఐటీయో ఎవరు రాలేదనుకున్నాం సార్. ఈ పక్కనే ఉంది ఎటర్ కర్ణాటక, కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య మీద ఈ రోజు ఒక ఈగో వాలిందా విజయ్ గారు? అంటే మరి మేము డికే శివకుమార్ మీద జరిగింది సార్, డికే శివకుమార్ కాదు కదా సార్, డికే శివకుమార్ గతంలో జరిగింది, ఇప్పుడు ఏం జరగలేదు కదా. నెంబర్ వన్. రెండోది, ముఖ్యమంత్రి డికే శివకుమార్ సిద్ధరామయ్య ఎవరు? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కదా ముఖ్యమంత్రి, డికే శివకుమార్ కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక కొత్త డ్రామా తెరలేపిన విజయ్ గారు. ఈ రెండు పార్టీలు నేను నిన్ను కొడతా, నువ్వు కొట్టినట్టు చేస్తా, నువ్వు దెబ్బ తిన్నట్టు నటించు, నేను నిన్ను తిట్టినట్టు చేస్తా, నువ్వు శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం తేజ గారు, కృష్ణదేవి గారు, 30-40 గెలిచినా కూడా కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తాయి కదా, రేవంత్ రెడ్డి గారే ఆ మాట అన్నారు. నేను అదికే అడిగాను, ఒకవేళ 60 దాటితే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా అన్న మాట అన్నప్పుడు, మరి ఆ పరిస్థితి వస్తే ఆ పరిస్థితి లేదంటున్నారు ఆయన? 90 దాటితే టీఆర్ఎస్ ఉంటుందా సార్? నేను ఒకటే మాట్లాడుతా, 90 సీట్లు కాంగ్రెస్ దాటే టీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా? టీఆర్ఎస్ పార్టీ అసలు ముసా కాంగ్రెస్ పార్టీ విలీనం కాదని గ్యారంటీ ఏంటిది? నా సూటి ప్రశ్న సార్, ఇప్పుడు కాంగ్రెస్ నిజంగా 30 కంటే తక్కువ వస్తే ఎమ్మెల్యే వేరే విషయం, 90 సీట్ల కంటే ఎక్కువ వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సగం మంది ఇవాళ నిజంగా అక్కడ టీడీపీ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, మరి వాళ్ళందరూ కాంగ్రెస్ ఇక్కడ వచ్చి విలీనం. తర్వాత మీరు మాట్లాడచ్చు కదా, రైట్? ఎవ్రీ పాయింట్ కి ఎవ్రీ పాయింట్ కి ఆన్సర్ చేయొచ్చు, ప్లీజ్ చెప్పు. యా మాట్లాడండి తేజ గారు.
ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీరు అనేది మీ స్టాటిస్టికల్ గా 30 సీట్లు వస్తే అక్కడ చంపకారం గ్యారంటీ ఏముందని అడుగుతున్నారు. నిజంగా నేను అంటున్నా 90 సీట్లు అక్కడ వస్తే ఆటోమేటిక్ టీఆర్ఎస్ అసలు మనుగడ ఉంటుందా అని నేను అడుగుతున్నాను సార్. ఎందుకు అడుగుతున్నానంటే అక్కడ ఉన్న అరువు తెచ్చుకున్న నాయకులు తప్ప అక్కడ వాళ్ళ స్వతహాగా ఉద్యమకారులకు ఎంతమందికి ఇక్కడ పదవులు ఉన్నారు సార్? నిజంగా చెప్తున్నాను, ఎమ్మెల్యేలు మంత్రులుగా నామినేటెడ్ పోస్టులలో కాదు. రెండవది వచ్చేసి సార్, మీరు అడిగే చాలా కేటగారికల్ అడుగుతున్నారు ఏంటంటే ఇవాళ 30 ఎక్కడ తక్కువ వస్తే ఏంటిది ఇక్కడ మీకు భరోసా మీ కాంగ్రెస్ పార్టీలు ఉంటారని చెప్పి ఎందుకు వలసలు ప్రోత్సహించేసి వాళ్ళ ముఖ్యమంత్రి చేతనే ఉంది. నాకు వలస నాయకులు వద్దు, నాకు తెలంగాణ శ్రేయోభిలాషి ముఖ్యం, నేను తెలంగాణలో నికర పాలన కోరుకుంటున్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కార్యక్రమం పాలన నెరవేరుస్తాను ముఖ్యమంత్రి గారు అనుకుంటే డెఫినెట్లీ నాకు ఏ ఎమ్మెల్యేలు వద్దు, డెఫినెట్లీ మాది పొలిటికల్ పార్టీ, పొలిటికల్ అజెండా ప్రజలిచ్చిన తీర్పుతో పాలిస్తామని నేను కోరుకుంటే చలో ఏ హంగు ప్రభుత్వంగా వద్దు వద్దు నాకు, నిన్న ప్రజలు ఇచ్చిన తీర్పు ఒప్పుకుంటా అంటే వలస ప్రోత్సహించారు, విలీనాలు ప్రోత్సహించారు. అది దానికి తెర లేపింది ఎవరు తెలంగాణలో? నిజంగా ఫస్ట్ మొదటి టీడీపీ దగ్గర తెర లేపారు 2014లో, 18లో కాంగ్రెస్ దగ్గర తెర లేపినారు. ఆ తెర లేపిన వారు బాగానే ఉన్నారు. ఇవాళ వచ్చేసి మళ్ళీ ఏంటిదని దాన్ని ఒక అటెన్షన్ డైవర్షన్ అంటే ఇక్కడ నుంచి అక్కడ గోడ మీద పిల్లలు అక్కడ నుంచి అక్కడ వెళ్లే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా మన టైం వేస్తారు. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడాల్సిన అవినీతి పైన, ఎప్పుడైతే అవినీతి ప్రక్షాళన పూర్తిగా జరుగుతుందో ఇట్లాంటి నాయకులు అక్కడిక్కడ జంపింగ్ జరాలని కూడా తగ్గిపోతారు. ఇదంతా ఎందుకు వస్తున్నారు సార్? నిన్న మీరు రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు కాళేశ్వరం పైన ఇవాళ రాక ఎందుకు సిబిఐ ఐడిఈటి విచారణ ఉండవని చెప్పినారంటే అక్కడ లక్ష్మణ్ గారు లేఖ రాసినారు ప్రధానమంత్రి గారికి సిబిఐ విచారణ జరపమని చెప్పి. మరి దానిపైన వారి స్టాండ్ ఏంటి సార్? అసలు వారు ఎట్లా వారు పోటీలో లేరు, దీనిపైన వాళ్ళ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు చెప్పమన్నాడు సార్ బీజేపీ వారని, దానిపైన వాళ్ళు మాట్లాడరు. మళ్ళీ వచ్చేసి పక్కన ఉన్న కర్ణాటక డికే శివకుమార్ గారి మీద రైడ్లు జరిగినాయంట, మళ్ళీ ఇక్కడ ఎవరు అక్కడ సిద్ధిరామ గారి పైన రైడ్ జరగలేదంటే ఏమైనా అర్థమంతం ఉందా సార్? అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ ప్రభుత్వం మీద మన రైడ్లు జరగద్దని కోరుకోవాలి. ఎవరైనా ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే పారదర్శక ప్రదర్శనలు కోరుకోవాలా? కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ అక్కడ వాళ్ళకు స్టాండ్ లేకుండా బీజేపీ వాళ్ళు మీరు అడిగారు కదా తేజ గారు, మరి కాదు మీరు అన్నట్టుగా పారదర్శకంగా ఉండాలి, కేసు వచ్చినప్పుడే కేసు రావాలి తప్ప సిబిఐ ఈడీ ఐటీ కేసులు ఉండటమే ప్రామాణికత అని రాహుల్ గాంధీ ఎలా అంటారు? మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వీటిని ప్రయోగిస్తూ ఉంది, బీజేపీ కంటే ముందు ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఐటీ వస్తుంది అని మీరే మాట్లాడుతున్నారు అనేక రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతున్నాయని. మరి అలాంటి పార్టీ, అలాంటి విధానం ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు సిబిఐని ఈడీని ఐటీని కేసీఆర్ మీద ప్రయోగించాలి, ప్రయోగిస్తేనే వాళ్ళు సచ్చీలురు, లేదంటే కాదు అనే మాట ఎట్లా అంటారు మీరు? అంటే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అది విధానమా? ఈ కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం నిజంగా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తుందని మీరు నమ్మే చెప్తున్నారు ఆ మాట? అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభుత్వం సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? కరెక్ట్ అని అంటారా మరి మీరు? ఆ సంస్థలన్నీ స్వతంత్రంగా బాగా పనిచేస్తున్నాయని కితాబిస్తారా మీరు? రాహుల్ గాంధీ గారు నేను కితాబు ఇచ్చినట్టు మనం అనుకోవచ్చా సార్? ఇప్పుడు కితాబు ఇచ్చే దానికి కూడా ప్రజలు న్యాయం జరగడం ముఖ్యమని మేము కోరుకుంటాం సార్. ఎందుకంటే అల్టిమేట్లీ ఎప్పుడైతే ప్రజాధనం వృధా అవుతుందో అక్కడ డెఫినెట్లీ మనం వచ్చి ఆ ప్రజాధనం వృధాగా కూడా కాపాడాలి. ఇక్కడ ఏమైతుందంటే సార్, కాస్ట్ ఎస్కలేట్ అయ్యి 100 కోట్లకు ఎస్కలేట్ అయింది అని చెప్పి కాగ్ నివేదికలు చెప్తుంది ఏంటంటే 30 నుంచి 40 వేల కోట్లు ఎస్కలేట్ అయిందని చెప్పి. మరి అది ఎస్కలేట్ అయినప్పుడు డెఫినెట్లీ అక్కడ ఒక సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి దానిపైన విచారణ ఎందుకు జరగవు సార్? నేను ఎందుకు అంటున్నానంటే ఇంకా వేరే పనే లేనట్టు నిజంగా వాళ్ళ ఎపిసోడ్, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కవిత గారి ఎపిసోడ్ డీల్ లీకర్ స్కామ్ లో అంత 100 కోట్లు తినేశారు అని ఒక ఎపిసోడ్ క్లారిటీ ఇస్తారు, దానిపైన మాట్లాడేసేస్తారు, తర్వాత అది ఎక్కడ పోయింది విచారణ అంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఉంది కదా అని చెప్తారు, మరి ఆ సుప్రీంకోర్టు గురించి మాట్లాడతారు. మరి అసలు కేసీఆర్ గారి పైన కనీసం మిషన్ కాకతే కానీ మిషన్ బగీర దగ్గర అవినీతి జరిగిందని అక్కడ ఆఖరిక మోటార్ల దగ్గర పర్యటించడానికి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే లేక శ్రీధర్ బాబు లాంటి వ్యక్తులు వెళ్తా అన్నా కూడా పర్యటన పరిమితి అనుమతించే పరిస్థితి ఉంది సార్ ఇవాళ. మరి అట్లాంటప్పుడు డెఫినెట్లీ మరి ఇవాళ ఐటీ ఈడీ రైడ్లు జరుగుతుంది డెఫినెట్లీ సార్. ఇక్కడ జరిగింది కాబట్టి మేము చేయమని అడుగుతామన్నా. ఓకే రాకేష్ గారు. సార్ నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే మా పార్టీ మీద సిబిఐ ఐటీ రైడ్లు జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు, అంతే కదా మీరు అడిగిన క్వశ్చన్? అన్ని అంటే రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే ప్రతి రాష్ట్రం మీద కూడా బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్న కాడ మీరు రైళ్లు చేయండి, కేసులు పెట్టండి. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అదే చేసినాం, కాబట్టి మీరు కూడా అది చేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు సజెస్ట్ చేస్తున్నారు ఏది బీజేపీ పార్టీకి అని చెప్పిన మాట అదే కదా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ గారు ఉన్నారు సార్, ఆయన మీద ఎన్ని కేసులు అయినాయి సార్? సిబిఐ కేసులు, ఐటీ కేసులు. ఛత్తీస్గఢ్ ఉన్నాడు భూపేష్ గారు, ఆయన మీద ఎన్ని కేసులు అయినాయి సార్? మీరు అడిగారు సిద్ధరామయ్య గారి మీద ఎన్ని కేసులు అయినాయి సార్? ఒక కేసులు పెట్టకపోతే వాళ్ళు అంటే కేసులు పెడితేనే వాళ్ళు అవినీతి, కేసులు పెట్టకపోతే అవినీతి చేయనట్ట? అంటే ఇప్పుడు మేము అవినీతి చేసినట్టా చేయనట్ట? మా మీద కేసులు లేవు కదా, అంటే మీ ముగ్గురు ముఖ్యమంత్రుల మీద కేసులు లేవు అంటే వాళ్ళు కూడా అవినీతి పర్లేనా? మీరు మాట్లాడేదానికి ఒక క్లారిటీ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి. నేనేమంటున్నా, మనం చర్చ దేని మీద పెట్టినాం?
ఈ రోజు ఆపారు అన్ని. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఈ రోజు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద దాడులు చేయండి, కేసులు పెట్టండి అనేది కాంగ్రెస్ పార్టీ నైజమైతే ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్పారు కదా బీజేపీ నాయకులు. నేనేమంటున్నా, లక్ష్మణ్ గారు ఫిర్యాదు చేశారు లేకపోతే అదే అని చెప్పి, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అమిత్ షాని కలిసే ప్రయత్నం చేశారు ఒకసారి, మీకు గుర్తునే ఉంటుంది, ఒక మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ వచ్చిన సార్. ఒకటి చెప్తున్నా చూడండి సార్, ఈరోజు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు. ఈరోజు ఏది, నేను గద్వాల్ ఇన్ఛార్జ్ ఉన్నా కదా, గద్వాల్లో వచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్మన్, అసలు గద్వాల ఊరు కూడా కదా అది, ఆ ఊరు కూడా కాదు, హైదరాబాద్ నుంచి తీసుకొని ఏదో గద్వాల పక్కపంటి ఏదో మండలం ఆడికెంచి తీసుకొచ్చారు, గద్వాల కాన్సెన్స్ కూడా కాదు వాళ్ళు. వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు సార్? పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు డీకేఆర్న గారు పోయినప్పటి నుంచి ఆ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాయన, ఆయన కాదని చెప్పేసి డైరెక్ట్ విజయ్ అయితే ఆయన సస్పెండ్ చేశారు, కుర్వ విజయ్ని. ఎందుకు? టికెట్ అమ్ముకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గాంధీ భవన్ ముందర ధర్నా పెట్టిండు ఆయన, అమరవీల సూపన్ దగ్గర ధర్నా పెట్టిండు, ఆయనకు సమాధానం చెప్పకుండా పాటలకి సస్పెండ్ చేసేసారు. నేనేమంటానంటే అదేవిధంగా ఈరోజు ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చి చేయను, ఎందుకు చేయను ఎత్తురు వీళ్ళందరూ, మా పార్టీలా ఏమవుతుంది ఆ పార్టీలా అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమన్నా, గతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా టీడీపీకి ఉండే టీడీపీ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపేసిండు, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకోపోతాడు, బీజేపీలో కలుపుతాడు, ఇంకేదో పార్టీలో కలుపుతాడు. నేనేమంటానంటే ఆయన ఉన్నటువంటి అధ్యక్షుడు ఆయన ఏదో కనీసం టీడీపీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేయను సార్. ఆ రోజు ఏదైతే జనయన రోజు రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి, మీకు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు కాంగ్రెస్ పార్టీలో జనయ ముందు ఒక అప్లికేషన్ ఉంటే చూపెట్టారు నాకు, డైరెక్ట్ తీసుకొచ్చారు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు నాయకత్వం లేదు, ఏ పార్టీ నుంచి వచ్చిన నాయకత్వం ఇస్తామని కదా వాళ్ళకి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ నేనేమంటానంటే, మొత్తానికి మొత్తం కూడా ఇంతకుముందు అన్నారు, ఎస్ తప్పకుండా నేను ఒకటే మాట్లాడినా, చెరువులు ఎక్కడన్నా నిండకుండా ఉన్నాయా, ఎక్కడన్నా నల్లాల నీళ్ళు రాకుండా ఉన్నాయా, మీరు ఏమైతే చెప్తారో మిషన్ భాగీరథ అంటారో, మిషన్ భాగీరథ ఏ మీ రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే రాజస్థాన్ కావచ్చు, మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, ఆ రాష్ట్రంలో ఇంటింటికి నీళ్ళు ఇస్తుర్రా, మేము చెప్తున్నాయి పథకాలు, వాళ్ళు చేస్తున్నాయి విమర్శలు. నేనేం ఛాలెంజ్ చేస్తున్నా, మా రాష్ట్రంలో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మరి మీ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడో ఉన్న కాడ అవి ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ పథకం ఇంప్లిమెంట్ అయింది చెప్పండి, మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీ ఇంప్లిమెంట్ అయిందా, లేకపోతే మీరు ఒక న్యాయాన్ని పథకం ప్రకటించారు 2018 ఎలక్షన్లప్పుడు 19 ఎలక్షన్లప్పుడు న్యాయాన్ని పథకం ద్వారా ప్రతి ఇంటికి 6,000 రూపాయలు ఇస్తాను ఇచ్చిర్రా. నేనేమంటానంటే ఒకటి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం తప్పితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, మా కేసీఆర్ గారు ఈ కులంలో పుట్టాలని పుట్టిరా సార్? మీరు ఒక కులంలో పుట్టాలని పుడతారా సార్? దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకు కులం తెలిసే దూరా అని చెప్పేసి మిమ్మల్ని, మీ దాన్ని ఏమన్నా మీ అధ్యక్షుడు ఏమన్నా బీసీఎస్సీ ఎస్టీ ఉన్నాడా ఇక్కడ, మీరు పెట్టుకున్నారు కూడా అర్థమన్నాను కదా, మరి కాదు వన్ మినిట్ మిత్రమా, వన్ మినిట్ ఆగు, నువ్వు ఆవేశపడకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దొరనే, నాకు దొరనే కేసీఆర్, తెలంగాణ సాధించిన దొరా, మా సారి దొరనే, ఆ కులంలో కావాలని కలిసి అనుకొని పుట్టాలి కదా. నేనేమంటానంటే కులాన్ని పట్టుకొని ఆరోపణ చేయడం, నేనేమంటానంటే మత ఇప్పుడు మీరేం తక్కువ చేస్తారు, వాళ్ళేమో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్తే మీరు కూడా అవే రెచ్చగొట్టి బతుకుదామని చూస్తారు కదా. అంటే మీరు ఏ స్థాయికి దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీ, మా పాలన మీదనో మేము చేస్తున్న పథకాల మీదనో దేశం మొత్తం ఈ పథకాలు అమలవుతున్నాయని చెప్పకుండా ఈ దేశం మొత్తంలో ప్రతి ఒక్క కాడ మేనిఫెస్టోలో తెలంగాణ పథకాలు పెట్టుకుంటారు. ఎస్ వి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు మన రాష్ట్రం నుంచి ఒక ఆయన ఇంద్రసేనారెడ్డి అన్న గవర్నర్గా నియమితుడు అయితే సంతోషం అని అన్నాడు, అందరికి సంతోషం అన్న తెలంగాణ బిడ్డోకలు గవర్నర్ అయినందుకు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి పథకాలను దేశం మొత్తం అమలు చేస్తారు, మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీ పథకాలు ఎక్కడ అమలైతలేవు, మీ పథకాలు చెప్పిన వాటికి గ్రౌండ్కు సంబంధమే లేదని చెప్పేసి, నువ్వు కర్ణాటక పోదాం పా అని చెప్పేసి, రాయచూరు మా పక్క పంటే ఉంటుంది, గద్వాల పక్క పంట పోదాం పా అని చెప్పేసి అన్న, మీరు సపోర్ట్ చేయరు. కాబట్టి నేను ఏమంటానంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు వాళ్ళు చెప్పిన హామీలు ఏవి కూడా అమలైతలేవని మేము చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అన్న, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాదు కాదు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చారు కానీ, బట్ ఇక్కడ పిసిసి అధ్యక్షులను సిఎల్పి లీడర్ ఇద్దరు సంతకాలు చేసిస్తున్నారు కదా, కర్ణాటకలో చేసినటువంటి విధానం అదే కదా, గ్యారంటీ కార్డు, గ్యారంటీ కార్డ్ మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పాను. నేనేమంటానంటే ఆయన ఏమన్నాడు ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ చెప్పిండు, ఏమని చెప్పిండు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు కాదు సార్, ఒక 20 సంవత్సరాల నుంచి డేటా తీసుకు, ఈవెన్ దో రాజశేఖర్ రెడ్డి గారు 2009 ఎలక్షన్లో పోయినప్పుడు కూడా ఈడ 50 దాటలే సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు. కాబట్టి నేనేమంటానంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళు దాటలే, ఈడ మీరు 60 70. ఆయన నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ చెప్తుండు, అరే గెలిపిస్తే గెలిపిరు లేకపోతే మేము అసలు గెలవం కూడా గెలవం, ఉన్న వాళ్ళంతా ఏదో ఒక పార్టీలో పోతారని చెప్పేసి డిక్లేర్ చేశారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా సార్, ఈరోజు మేము పోతున్నది సంపూర్ణ విశ్వాసం మా కేసీఆర్ గారి నాయకత్వం మీద, వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు,
మేము గ్యారంటీగా పథకాలు అమలు చేసి చూపిస్తున్నాం. మేము చేస్తున్న పథకాలను చూడమంటున్నాం. సరే మీరు అన్నారు కదా గ్యారంటీ పథకాలు పక్క రాష్ట్రంలో సంతకాలు పెట్టిరని చెప్పేసి, అదే పక్క రాష్ట్రానికి పోదామంటున్నా. అక్కడ పథకాలు ఏమైనా అమలైతే మీరు అన్నట్టు తప్పకుండా నేను కూడా మాట్లాడదాం పారి. నేనేమంటానంటే ఇదే చర్చ బెంగళూరులో పెట్టుకుందాం పారి, లేకపోతే రాయచూర్లో పెట్టుకుందాం పారి. నేనేమంటే వాళ్ళు ఏ పథకం కూడా అమలు చేయరు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, చిన్న బ్రేక్. బీజేపీ నాయకులు సొలంకి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినట్టు నిన్న కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు జనసేన మద్దతు అడిగారు, పోటీ చేయకుండా మద్దతు అడిగారా లేదంటే కలిసి పని చేద్దామని అడిగారనేది ఇంకా క్లారిటీ లేదు. దాని మీద ఇంకా ఆయన డెసిషన్ తీసుకుంటున్నారు. అట్లనే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక టూర్సు, కేసీఆర్ గారు అయితే ఆల్రెడీ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో తిరుగుతూ ఉన్నారు. ఆయన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా విస్తృతంగా తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా ఏంటి, ఇంకా అడిషనల్ యాక్టివిటీ ఏమైనా ఇంకా పెరిగే అవకాశం ఉందా? బహుశా ఇవాళ రేపట్లో అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు అంటున్నారు. విజయ్ గారు, ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసిన దాంట్లో మాత్రము మాకున్నటువంటి సమాచారం వరకైతే పొత్తు కోసం కాదు, కేవలం మీ యొక్క మద్దతును తెలియజేయండి, అతను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి మీ యొక్క మద్దతును మాకు తెలియజేయండి అని చెప్పేసి నిన్న గౌరవపూర్వకంగా కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారిని కలిసి అనేటువంటిదే బయటకు వచ్చినటువంటి విషయం. ఈ రోజు వరకు కలిసి పోటీ చేద్దామనో, పొత్తులతో పోటీ చేద్దామనో, లేకపోతే ఒక అవగాహన మేరకు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేద్దామనో ఇటువంటి డిస్కషన్ అయితే రాలేదు. విజయ్ గారు గతంలో బండి సంజయ్ కుమార్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడే చెప్పారు, 119 స్థానాలకు 119 స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తారని గతంలో బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు. ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో జరిగినటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ మిత్రుడు, ఒక మీడియా మిత్రుడు అడిగితే మేము అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తున్నామని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో మేము అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తున్నాం, ఎవరితోటి పొత్తు ఉండదు, ఎవరితోటి ఏ రకమైనటువంటి అవగాహన ఉండదు అనేటువంటిది క్లారిటీ వచ్చింది. కేవలం అతను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని వెళ్ళి గౌరవ అంటే ఏంటి, ఆయన పోటీ కాదు జనసేన పోటీ చేయకుండా మీకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించాలా 2014లో ఆయన రెండు రాష్ట్రాల్లో చేసినట్టుగా, అట్లానా అట్లా కోరుకున్నారా? అట్లా రాజకీయాల్లో ఒక పార్టీ అట్లా చేస్తుందా? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసినట్టున్నారు ఆయన, మేము పోటీ చేయలేదని. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆల్రెడీ 30 స్థానాల్లో మేము పోటీ చేయాలనుకున్నామని వాళ్ళ పార్టీ నిర్ణయం ఎప్పుడో చెప్పింది. అదే విజయ్ గారు అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏం నిర్ణయం ఇప్పుడు మీ ఉద్దేశం అయితే అది ఓకే అర్థమైంది చెప్పండి. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనే చూడాలి. అంటే దానికి ఇంకోటి సార్, ఇప్పుడు గతంలో ఉత్తరప్రదేశ్ లో నాకు మీకు కూడా తెలిసి ఉండాలి, బీఎస్పీ తోటి మేము కూడా అధికారంలో ఉన్నాం, ఇద్దరం ఏమంటారు కూటమి కట్టినాం ఇట్లా అని చెప్పేసి రాష్ట్రంలో బీఎస్పీ మీద ఎవరు పోటీ చేయకుండా లేరు కదా, బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తు ఇంకో రాష్ట్రంలో ఉండాలనేటువంటి రూల్ ఏం లేదు కదా. సో నేను ఆ రకంగా మేము అనుకుంటున్నాము. నమస్కారం. రెండో మీరు అన్నటువంటి దాంట్లో అభ్యర్థుల ప్రకటన కావచ్చు, ప్రచారం ఉధృతి కావచ్చు, ఇదంతా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది. మాకు సంబంధించి మా పార్టీకి సంబంధించి ఈ నెల 1వ తారీఖు నాడు పాలమూరు లో జరిగినటువంటి పాలమూరు ప్రజా సంగ్రామ యాత్ర సభలోనే నరేంద్ర మోడీ గారు వచ్చారు. అదే రోజు మా యొక్క ప్రచారం స్టార్ట్ అయింది. అప్పటికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకొకరు పెద్దగా వచ్చి ఇక్కడ ప్రచారాన్ని స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందు మేమే స్టార్ట్ చేసినాం. సో మాది ఒకవైపు ప్రచారం నడుస్తూనే ఉంది. మా పార్టీకి సంబంధించినటువంటి పీయూష్ గోయల్ గారు వచ్చారు, మా పార్టీకి సంబంధించినటువంటి అమిత్ షా గారు వచ్చారు, మా పార్టీకి సంబంధించినటువంటి నిన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. సో మా పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు, పెద్ద నాయకుల పోటీకి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గజ్వేల్ హుజూరాబాద్ లో ఎట్లాగూ నేను చేస్తున్నాను, గజ్వేల్ లో కూడా పోటీ చేస్తానని ఇప్పటికి 2 సార్లు ప్రస్తావించారు ఈటల రాజేందర్ గారు. అదే సార్, ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత మొత్తం క్లారిటీ వస్తుంది కదా విజయ్ గారు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయరు. ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఆయన పోటీ చేస్తారని కొందరంటారు, పోటీ చేయాలని కొందరంటారు. సో చివరికి అభ్యర్థులు ప్రకటించిన తర్వాతనే కదా. సో నేనేమంటున్నానంటే ఇంటర్నల్ గా మా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఆ నిర్ణయాలు ఇంకా అంటే ఇంకా చర్చలు జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి ఈ నిర్ణయం 1-2 రోజుల్లోనే వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ రోజు పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంది మాకు సంబంధం, మా పార్టీ ఈ రోజు ఒకటి నిజంగా బోర్డు మీటింగ్ అయితే జరిగితే సాయంత్రం కల్లో రేపటికల్లా 30 మందో 40 మందో 50 మందో అభ్యర్థుల యొక్క లిస్టు బయటకు వస్తుంది. సో సార్ నేనేమంటారంటే అభ్యర్థుల లిస్టు ఒకటే కదా సార్, ఈ రాష్ట్రంలో ఏవైతే ఆశలతోటి ఏవైతే ఆకాంక్షలతోటి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆకాంక్షలను తూట్లు పడిచినటువంటి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జనాలందరూ కూడా ఏకమవుతున్నటువంటి సందర్భంలో అభ్యర్థులు 1-2 రోజులు లేట్ అయితే కావచ్చు, 10వ తారీఖు వరకు ఉంది కదా డేట్, 10వ తారీఖు
ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాయి, మేనిఫెస్టో రిలీజ్ చేయకపోయినా డిక్లరేషన్లో హామీలో ఇస్తూ ఉన్నాయి, అభ్యర్థులతోటి ముందుకు వచ్చినాయి. ఈ మొత్తం అంశాల్లో బీజేపీ స్లోగా ఉన్నట్టుగా కనపడుతుంది. కట్ మీరు అన్నట్టుగా ఓకే ఒక్కటి చెప్పండి విజయ్ గారు, టిఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో గతంలో 2014 కావచ్చు 2018 కావచ్చు లేకపోతే ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఏ ఒక్క దానైనా వాళ్ళు అమలు చేస్తారా విజయ్ గారు? ఒకటి. రెండోది మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని ఎన్నిటిని తుంగలో దొక్కలేదు? గతంలో చూసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఓకే సార్, శ్రీనివాస్ గారు మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో మీద చర్చ అంటే టైం సరిపోదు మనకి. విజయ్ గారు ఇప్పుడు అదే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 3016 రూపాయలు ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు? ఇవ్వలేరు కదా. దాన్ని ఇవ్వకపోగా ఈ రోజు జరిగిన మొన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టోలో అసలు ఉద్యోగాలు నిరుద్యోగుల బూసే లేదు. ఆ 18 పేజీలో 20 పేజీలో మేనిఫెస్టోలో ఆ దానికి లేకపోగా ఈ రోజు ఒకవైపు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో మన ప్రణాళిక అనేటువంటి ఒక అమ్మాయి కేసులో చూసినాం మనం. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దిగజారుతనం ఉంటుందా విజయ్ గారు? ఒక రాష్ట్రాలు ఈ రోజు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు లేని విషయాలన్నింటినీ ఎట్లా ఆపాదిస్తున్నారు? ఒక ఒక సగటు చిన్న ఒక ఆడబిడ్డ చనిపోయింది అనేటువంటి కనీస కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు దాన్ని రాజకీయంగా వాడుకోనికి మీరు పోవడం కరెక్ట్ అంటారు. ఒక ఆడబిడ్డ చనిపోయినప్పుడు ఆడబిడ్డ చావును కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామని ప్రయత్నం చేసేది బయటకు వస్తే ఒక నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఫినిష్ చేయండి మీరు హాఫ్ మినిట్ లో. ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలను ఏది కూడా అమలు చేయకుండా మళ్ళీ కొత్త మేనిఫెస్టో. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు 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 గత మేనిఫెస్టో అమలు చేశారా లేదా ఇప్పుడు జనం ముందుకు వెళ్తున్న పరిస్థితి? ఓకే తేజ గారు, తేజ గారు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా ఉంటున్నారు బీజేపీ వాళ్ళు. శ్రీనివాస్ గారు ఏం చెప్పండి శ్రీనివాస్ గారు. మా పార్టీకి సంబంధించినటువంటి విధానం మేము చాలా క్లియర్ గా చెప్పినాం. మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ వైద్యం అందిస్తాం, అందిస్తామని చెప్పిన. ఓకే సార్, పూర్తి అంశాలన్నీ ఎట్లాగో మేనిఫెస్టో వచ్చిన తర్వాతనే మొత్తం వస్తాయి కదా. కావాల్సినటువంటి చాలా మౌలికమైనటువంటి సదుపాయాలు. ఓకే తేజ గారు, అంతకంటే పెద్ద మీ మేనిఫెస్టోలలో ఒకటి చూపించండి విజయ్ గారు. ఓకే సార్, ఓకే 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 ఒకటి లేదు కదా. ఓకే తేజ గారు సార్, ఒకటే మాట. ఇప్పుడు టూ ఫైట్ ఉంది సార్ ఇక్కడ, 3 సైడ్ ఫైట్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు వాట్సాప్ లో పంపించాను సార్, ఇవాళ బీజేపీ వాళ్ళది 20 పేర్లే ఇప్పటివరకు ఖరారైని వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవాళ 20 మంది క్యాండిడేట్స్ వరకు ఆ ఫైనల్. అందులో విచిత్రం ఏంటి అంటే ధర్మపురి 8 అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ, ఆయన వచ్చి కోరుట్ల నుంచి నిలబడతారంట. అంటే ఆయన జిల్లా నుంచి ఆయన నిలబడకుండా కోరుట్ల నుంచి నిలబడతారంట. ఆ రకమైన పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉండి మనం ఏం చెప్తాం సార్ ఇవాళ? అందుకే వాళ్ళని మనం ఇప్పుడు ఎగ్జిట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి నిలబడతారో వాళ్ళు ఇష్టం. ఇంకా గజ్వేల్ నుంచి నిలబడతారా, కామారెడ్డి నుంచి నిలబడతారా, ఇంకో దగ్గర నిలబడిస్తారా, అటెన్షన్ డైవర్షన్ చేస్తారా, వదిలేస్తారా. అందుకంటే లిస్టింగ్ ఆఫీషియల్ కాదు సార్, ఎవరో పంపించారు మీకు ఇది. ఇంకా ఇంకా బీజేపీ వాళ్ళు అభ్యర్థులు జాబితా ప్రకటించాలి బట్ వాస్తవమే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ క్యాండిడేట్లు అవుతారు. జనరల్ గా మనం అంచనా వేయచ్చు కదా ఏ పార్టీలోనైనా సరే కొన్ని సీట్లలో అయితే. విజయ్ గారు చిన్న ఇంటరప్షన్, ఎందుకంటే సార్ ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు గురించి ఇక్కడ మాట్లాడారు సార్. ఇప్పుడు డెఫినెట్లీ 8 సీట్లలో కొన్ని 10 సీట్ల దాకా 8 సీట్లు అనుకుంటాయి. జనసేన కూడా పోటీ చేస్తారు 32 సీట్లలో. మరి వాళ్ళ స్టాండ్ ఏముంటుందో అప్పుడు జనసేన చెరువారు. ఎందుకంటే చూద్దాం సార్ మరి పొత్తు ఉంటుందా లేదా దాన్ని బట్టి. కాబట్టి డెఫినెట్లీ సార్ ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకుంటారా లేదా అది వారు వేరే. ఓకే సార్, నాకు టిఆర్ఎస్ పార్టీ. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఈ లిస్టు పంపించారు కానీ తేజ నాకు బట్ ఇది అఫీషియల్ కాదులేండి. కాదు కాదు సార్, అది ఇంకా రాలేదు సార్, అది ఎవరో ఊరికే పెట్టి ఉంటది. రెండో విషయం సార్, తేజ మాట్లాడతాను ఒక నిమిషంలో కంక్లూడ్ చేస్తాను సార్. కోరుట్ల అనేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఉందనుకుంటా నాకు తెలిసి తేజ మరి దానికి క్లారిటీ. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు ఎక్కడ ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు ఎక్కడ సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారో ఆయన ఎంపీగా ఎక్కడ ఉన్నారు సార్? ఈ రకమైనటువంటి వార్తలు తీసుకున్నారు. ఒక పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు సార్, వెళ్తున్నారు కదా అందరు కూడా పార్లమెంట్ కి అయితే అందరు దేశాలు రాష్ట్రాలు వదిలి కూడా వెళ్తా ఉన్నారు. రాకేష్ గారు ఒక 1 మినిట్ లో ఫినిష్ చేయండి ప్లీజ్ సార్. నేను ఒకటి చెప్తాను, ఏమంటున్నానంటే బీజేపీ పార్టీ ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు సార్.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావు, అమలు అయితే లేవు, పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర అని చెప్పడం జరిగింది సార్. మేము ఒకటే చెప్తున్నాం, వైద్యం గురించి మాట్లాడారు ఈరోజు, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పేసి బీజేపీ ప్రతినిధి మాట్లాడారు. మరి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు వెళ్ళే? కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత అంటే ఈ రాష్ట్ర ఖర్చుతోటే 33 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సార్. అదేవిధంగా ఎక్కడికక్కడ డయాలసిస్ సెంటర్లు కావచ్చు, అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ కావచ్చు, అవన్నీ పెట్టినాం సార్. నేను ఒకటే అంటున్నా సార్, ఈరోజు 2 లక్షల బెడ్రూమ్ 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశం మొత్తంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, ఇంకో 1 లక్ష కట్టిస్తామంటున్నా. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ మాట్లాడినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఏమైనాయి, ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు పడతాయన్నారు, ఏమైనాయి? అవి ఏం లేవు సార్. నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ ఇంతవరకు తమ విధి విధానాలు కావచ్చు, వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, ఏవి కూడా డిక్లేర్ చేయలే. మరోసారి కొనసాగిద్దాం ఎట్లాగూ ఈ 40-45 రోజులు జనంలోకి ఇదే మాట్లాడుతూ ఉండాలి. ఎవరిని నమ్మాలి అని పెట్టాం కదా, అది ప్రజలే నిర్ణయిస్తారు ఎవరిని నమ్మాలనే అంశమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సోలంకి శ్రీనివాస్ గారు, తేజ గారు, రాకేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు మిస్కెన్ రెప్ మిస్కెన్ మళ్ళీ కలుగుతాం.